పవన్ ఫ్యాన్స్తో పాటు ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ సినిమా మీద ఒక కన్నేశారు. తమిళ చిత్రం వీరంకి రీమేక్ రాబోతున్న ఈ చిత్రంతో పవన్ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తాడేమోనని ఎదురు చూస్తున్నారు. వీరం సినిమా రీమేక్లు కొని ఈ సినిమాని తెలుగులో తీయడానికి శరత్ మరార్కి దాదాపు 30 కోట్లు ఖర్చయిందట. అయితే ఈ సినిమా థియేట్రికల్ రైట్స్, శాటిలైట్, డబ్బింగ్, ఆడియో, వీడియో, డిజిటల్ రైట్స్ రూపంలో ఇప్పటి వరకు మొత్తం 115 కోట్లు సమకూరాయని అంటున్నారు. ఒక రీమేక్ సినిమా అయినా కూడా పవన్ దెబ్బకి దాదాపు 85 కోట్ల ప్రాఫిట్గా వచ్చేసింది. టాలీవుడ్లో విడుదలకు ముందే ఇంత రేంజ్లో ప్రాఫిట్ అందుకున్న సినిమా బాహుబలి తర్వాత ఇదే. పవన్కి 60% వాటా రావాలనేది కమిట్మెంట్ అంటున్నారు. 50 కోట్ల మేర పవన్కి పారితోషికం అందే ఛాన్స్ ఉంది. మొన్నటి వరకు 25 కోట్లు తీసుకుని సినిమా తీసిన పవన్ సర్దార్ విషయంలో స్వయంగా ఇన్వెస్ట్ చేశాడు. తన రెమ్యునరేషన్ మొత్తం సినిమాలో పెట్టిన పవన్ దానికి ప్రాఫిట్లు తీసుకోవాలి అనుకున్నాడు. అయితే ఆ సినిమా పల్టీ కొట్టింది. ఈసారి ప్రొడక్షన్లో వేలు పెట్టకుండా ఇలా డీల్ సెట్ చేసుకున్నాడు. ఏదేమైనా ఒక రీమేక్ సినిమాకి జనం ఇంతగా ఎగబడ్డం ప్యూర్ పవన్ స్టామినా అంటున్నారు విశ్లేషకులు. Thank you.